వెల్కమ్ టు సద్గురు విలాగ్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వెంకటేష్. ఈ వీడియోలో నేను హౌ టు గెట్ 60 మార్క్స్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ కెమిస్ట్రీ అనే అంశం మీద మాట్లాడదాం. సో ఫస్ట్ 60 మార్క్స్ రావాలంటే మనకు పేపర్ ప్యాటర్న్ ఏంటో చూద్దాం. సెక్షన్ ఏలో మనకు 20 మార్క్స్ ఉంటాయి. సో ప్రతి చాప్టర్ నుంచి దాదాపు 2 మార్క్స్ వచ్చాయంటూ చదువుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ బిలో ఛాయిస్ ఉంటుంది కాబట్టి 4 మార్క్స్ని మనం కొంచెం బైపీసీ వాళ్ళు స్టాయికోమెట్రీ, ఎసిడిక్ బ్యాలెన్స్, ఎసిడిక్ మీడియం, బేసిక్ మీడియం ప్రాబ్లమ్స్ అలాంటివి వచ్చినప్పుడు ఇది నీ ఛాయిస్గా విడిచిపెట్టుకోవచ్చు. సో బైపీసీ అండ్ ఎంపీసీ ఏ మీడియం అయినా సరే, ఏ గ్రూప్ అయినా కంపల్సరీ ఈజీగా 60 పొందవచ్చు. సో వెన్ యూ ఫాలో ఏ పర్టికులర్ ప్యాటర్న్. సో ఎలానో చూద్దాం. సో ఈ సెక్షన్ సిలో మనకు, సెక్షన్ బిలో మనకు 24 ఉంటాయి. ఆ 24లో ఛాయిస్ ఉంటాయి కాబట్టి సో మనం చదివిన చాప్టర్స్లో కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ కాకుండా కొంచెం ఛాయిస్గా చదువుకుంటే ఆ 24 మార్క్స్ పొందొచ్చు. సో మిగిలిన ఈ 8 మార్క్స్ అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్, నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం, లీచాట్లే ప్రిన్సిపల్ కూడా 8 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం విడిచిపెట్టదు. ఎందుకంటే మన టార్గెట్ 60 రావాలన్నప్పుడు కంపల్సరీ ఏ ఛాయిస్ని మనం, ఏ ఒక్క అవకాశాన్ని మనం మరవద్దు. సో లాస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బెంజీను, ఎస్ ఈథేను, ఆల్కేన్ ప్రిపరేషన్, ఆల్కీన్ ప్రిపరేషన్, దట్ ఈస్ ఈథీన్ ప్రిపరేషన్, ఎస్టలిన్ ప్రిపరేషన్ చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ అవి. సో మనకు ఈ 8 మార్క్స్ చదివిన తర్వాత 4 మార్క్స్లో ఈ చాప్టర్స్ మనం ఏవి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ నుంచి మనకు కంపల్సరీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్, డిడక్షన్స్ అవన్నీ వస్తాయి. కాకపోతే సో స్టైకియోమెట్రీ నుంచి మనం ఏవైనా క్వశ్చన్స్, ఒకవేళ లాజికల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ ఛాయిస్గా మనం వీటిని చదువుకోవచ్చు. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ స్టైకియోమెట్రీ నుంచి కంపల్సరీ లాజికల్ క్వశ్చన్ వస్తే మనకు అవి ఛాయిస్లో విడిచిపెట్టుకున్న మనకు 60 మార్క్స్ పోయే అవకాశం ఉండదు. సో యాక్చువల్గా 60 మార్క్స్ ఎప్పుడు మిస్ అవుతాయి అంటే 2 మార్క్స్లో. సో ఐయుపిఎస్సి నామిక్లేచర్ అనేది 60 మార్క్స్ పొందడానికి ప్లే కీ రోల్. ఎందుకంటే ఐయుపిఎస్సి నామిక్లేచర్ ఇఫ్ యూ గెట్ గుడ్ టోటల్ నాలెడ్జ్ అండ్ ఐయుపిఎస్సి ఈజీగా మనకు 60 మార్క్స్ వస్తాయి. సో 8 క్వశ్చన్స్ వరకు మిగతా చాప్టర్స్ వచ్చినప్పుడు 9th, 10th క్వశ్చన్స్ కంపల్సరీ ఆర్గానిక్ క్వశ్చన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచే వస్తాయి. సో అవి ఎక్కువగా ఐయుపిఎస్సి నామిక్లేచర్ అడుగుతాడు లేదా ఐసోమరిజం అడిగే అవకాశం ఉంటుంది. సో లేదా ఒక కన్వర్షన్ ఇచ్చి అది కాల్షియం కార్బైడ్ నుంచి బెంజిన్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనే క్వశ్చన్ చాలాసార్లు వచ్చిన కన్వర్షన్ అది. సో ఇలా ఈ 3 రకాల క్వశ్చన్స్ మనకు 60 మార్క్స్ని దూరం చేసే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ మనకు మెగ్నీషియం యొక్క బయాలజికల్ ఇంపార్టెన్స్ అడిగాడు. అడగకుండా మనకు మెగ్నీషియం హౌ ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఎ మెటల్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మెగ్నీషియం మెటల్. సో అందరు మెగ్నీషియం బయాలజికల్ ఇంపార్టెంట్ రాసినప్పుడు దాని యొక్క 60 మార్క్స్ పొందలేకపోయారు. ఎందుకంటే సో యాక్చువల్గా వాడు అడిగిన క్వశ్చన్ బయాలజికల్ ఇంపార్టెన్స్ కాదు, అడిగింది మెగ్నీషియం యూజ్ యాజ్ మెటల్. సో అది టూత్పేస్ట్లో, నెక్స్ట్ బామ్స్ ప్రిపరేషన్లో అలా యూజ్ చేస్తారు, అలాయస్ ప్రిపరేషన్. సో అక్కడ మనకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎటు పెట్టి మనకు 60 మార్క్స్ రావాలంటే మనం కంప్లీట్గా థరోగా 2 మార్క్స్ని చదువుతూ ఉండాలి. సో లాజికల్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చదువుతూ, సో మనకు అందులో ఉన్న 2 మార్క్స్ ప్రీవియస్ ఇయర్లో ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఆ క్వశ్చన్ ఇలా వచ్చే అవకాశం ఉందని అవగాహన పెంచుకుంటే, సో 2 మార్క్స్ అనేవి 60 మార్క్స్ అంటే మీరు ఇవి 8 మార్క్స్ చదవకుండా, 4 మార్క్స్ చదవకుండా 60 మార్క్స్ పొందలేం. కాకపోతే 8 మార్క్స్ ఫస్ట్ చదివి, 4 మార్క్స్ చదివి, 2 మార్క్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తే మీకు కంపల్సరీ 60 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 60 మార్క్స్లో 2 మార్క్స్ కూడా మనకు ఎక్కువగా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నీ టార్గెట్ 60 అయినప్పుడు సో ఖచ్చితంగా 2 మార్క్స్ ప్రతి చాప్టర్ నుంచి చదవడానికి ప్రయత్నించండి. కంపల్సరీ మీకు ఈజీగా 60 మార్క్స్ వస్తాయి. సో ఈ 3 చాప్టర్స్ ఇది వెయిటేజ్ మనకు యాక్చువల్గా ప్రతి ఫస్ట్ 3 చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ వస్తుంటాయి, కొన్నిసార్లు 2 మార్క్స్ కూడా అవకాశం అడిగే అవకాశం వచ్చింది. సో హావ్భావ్ ప్రిన్సిపల్, నెక్స్ట్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ నుంచి మనకు డ్యూల్ అండ్ యాక్టివ్ లాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ప్రతి చాప్టర్ నుంచి మీరు కంపల్సరీ 2 మార్క్స్ కూడా చదవాల్సి వస్తుంది. సో ఇలా మీకు చదివితే ఈ ప్యాటర్న్ ఇలా, ఫస్ట్ సెక్షన్ సి చదవండి, తర్వాత సెక్షన్ బి చదవండి, అన్ని చాప్టర్స్ నుంచి కంపల్సరీ 4 మార్క్స్ 2 మార్క్స్ చదివింది అనుకోండి. సో 2 మార్క్స్ నుంచి మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. If you like this video, please click the like button, share and comment, and also subscribe my YouTube channel and click the bell button.